ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి రాశి ఫలితాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ప్రధానంగా తులారాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అవసరం. ఎందుకంటే కొన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితులలో లేవు. మానసికమైనటువంటి ఒత్తిడులు, మానసికమైనటువంటి ఇబ్బందులు, తత్సంబంధమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని అధిగమించే ప్రయత్నంగా ప్రధానంగా హనుమాన్ చాలీస పారాయణ చేయడం, తరువాత ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం. అంతేకాకుండా వీళ్ళు భాగస్వామ్య విషయంలో, అంటే ఏదైనా వ్యాపారంలో అయినా సరే, ఏదైనా పెట్టుబడి చేసేటటువంటి ప్రయత్నంలో అయినా సరే, భాగస్వామ్యంలో చేసేటటువంటి విషయాలలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఎందుకంటే చేసేటటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళకి ప్రధానంగా 11వ తేదీ నుంచి, తరువాత 15వ తేదీ నుంచి, 25వ తేదీ నుంచి కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా పెట్టుబడులు చేసేటటువంటి వాళ్ళకి కొన్ని జాగ్రత్తగా ముందుకు వెళితే గనక ఈ నెల ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది అని నా అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా ఉన్నటువంటి స్థితిలోనే ఉంటూ ఓపికగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది వచ్చినా సరే అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కాస్త కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ చికాకుల నుంచి బయటపడాలి అంటే, ఎందుకు అంటే జరిగిన దాని గురించి ఎవరేమి చేయలేరు కాబట్టి, జరగబోయేటటువంటి విషయాలలో, విద్యా ప్రయత్నాలలో, ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి ప్రయత్నాలలో కూడా వీళ్ళు కాస్త కొంచెం దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ సొంత ప్రయత్నాలు చేస్తూ మానసిక బలాన్ని పెంచుకుంటూ చేసేటటువంటి ప్రయత్నాలు సఫలం చేసుకునే విధంగా నడుస్తూ ఉండాలి. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాదులు చేసుకోవడం చాలా అత్యంత అవసరం. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేయడం, తరువాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా అత్యంత అవసరం. అంతేకాకుండా ఈ తులారాశి వారికి వివాహ ప్రయత్నాలలో విషయంగా కాస్త చికాకులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం, అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, ఆదిత్య హృదయం కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా పారాయణ చేయడం ద్వారా వివాహ సంబంధమైనటువంటి విషయాలలో, అంటే వివాహం చేసేటటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వివాహమైనటువంటి వాళ్లకు ఈ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలలో, అన్నీ కూడా చికాకులన్నీ కూడా అధిగమించే ప్రయత్నాలలో ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా చేసేటటువంటి పనులన్నీ కూడా, అంటే వివాహం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవుతాయి. అంతేకాకుండా వీళ్ళకి లాభదాయకమైనటువంటి విషయాలలో కాస్త చికాకులు పడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే శ్రమకు తగ్గ ఫలితం చూసేటటువంటి పరిస్థితిలో కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. కాబట్టి సూర్యారాధన ప్రధానంగా వీళ్ళు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ మే 1వ తేదీ నుంచే గురుడి యొక్క స్థితి అంత అనుకూలమైన స్థితిగా కనిపించడం లేదు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కాబట్టి ప్రధానంగా వీళ్ళు తులారాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసినటువంటి ఆరాధనలు ఏంటంటే ఈశ్వరారాధన, సూర్యారాధన, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీస పారాయణ, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఇవి అత్యంత అవసరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇన్ని ఆరాధనలు ప్రతిరోజు చేయడం అనేటటువంటి పరిస్థితిలో చూస్తే ఉన్నటువంటి యాంత్రికమైనటువంటి జీవితంలో కష్టతరం. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి యూట్యూబుల్లో వాటిలో వీటిలో చాలా చాలా స్తోత్రాలు ఉన్నాయి. కాబట్టి వినడమైనా చేయండి, చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.